శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భూతనాథ సదానంద సర్వభూతాదయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యో నమోస్తుతే. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రారం ప్రణమామ్యహం. ప్రేక్షక మహాశైలందరికీ మే 4వ తారీఖు 2022 బుధవారము శుభోదయము. శ్రీ శుభకృత నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖమాసము, శుద్ధ చవితి 24 గంటలు ఉంటుంది. మృగశిర నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 3:55 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 6:30 నుండి రాత్రి 8:16 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:36, సూర్యాస్తమయము సాయంత్రం 6:16. వర్జము ఉదయం 7:32 నుండి ఉదయము 9:18 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయము 11:32 నుండి మధ్యాహ్నము 12:26 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి కర్కాటక రాశి. రాహుకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. యమగంటము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. ఘాతవారము కర్కాటక రాశి వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి ఈ రోజున కర్కాటక రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. విశేషంగా బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున బుధగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతయ్య అనగా బుద్ధి మాంద్యత్వం బాగా ఉంటుంది, తెలివితేటలు బాగా ఉంటాయి. ఇలాంటి చెడు మార్గంలో వెళ్లకుండా ఉండగలుగుతారు. శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షం బాగా ఉంటుంది. అలాగే బుధగ్రహానికి ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము మీరు పొందవచ్చును. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి, ఈ రెండు రాశుల వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. విద్యాబుద్ధులు బాగా ఉంటాయి. శ్రీమన్నారాయణ యొక్క కటాక్షం బాగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని, కన్య రాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన, మొక్కకు నీటిని ధారలాగపోయడం వలన బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రం వారికి బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసలు దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని, జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని, రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వలన బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. విశేషంగా ఈ రోజున శ్రీమన్నారాయణ అవతారాలైనటువంటి దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికి మీరు పూజ చేసినట్ల ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోండి. శ్రీమన్నారాయణ ప్రీతికరంగా లోక సంరక్షణార్థము విష్ణు సహస్రనం పారాయణ చేయండి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. పనుల యందు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. గృహంలో గృహ ఆనందం బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే ఈ రోజున విశేషంగా హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వారికి ఉదయము సర్వాభిషేకాలు జరిపించండి. అలాగే అయ్యప్ప స్వామి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, విశేషంగా పడిపూజ మహోత్సవం జరిపించిన ఎడల అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతిదాయకము. మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అన్నింటా మీకు విజయపదంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్య రాశి. ఈ శుభకృత నామ సంవత్సరంలో మే మాసం నందున మిథున రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి.
ఆనందం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. అలాగే గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. సంతానం ద్వారా సౌఖ్యం బాగా ఉంటుంది. ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అలాగే కన్యరాశి వారికి అష్టమనందున శుక్రుని యొక్క ప్రభావం వలన భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది. మనస్తాపం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు చాలా తగ్గుతూ ఉంటాయి. అన్నింటా మీకు అపజయం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి సూచనలను కూడా చేసుకునేటలా మీకు అన్నింటా జయం చేకూరుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.